సహాయక సంఘాల మహిళలను లక్షాధికారులను చేసే కార్యక్రమం లబ్ పది దీదీలో భాగంగా మహారాష్ట్రలోని జలగా నుండి లైవ్ కార్యక్రమం ద్వారా దేశంలోని స్వయం సహాయక శక్తి సంఘాల మహిళలను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ లోని తీకన ప్రాంగణం నుండి డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి, స్వయం సహాయక సంఘాల మహిళలు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. उप मुख्यमंत्री, सांसद और विधायकगण, ऐसा लग रहा है सशक्त करने का एक महाअभियान है. స్వయం సహాయక సంఘాల మహిళలను లక్షాధికారులను చేసే కార్యక్రమం లబ్ పది దీదీలో భాగంగా మహారాష్ట్రలోని జలగా నుండి లైవ్ కార్యక్రమం ద్వారా దేశంలోని స్వయం సహాయక శక్తి సంఘాల మహిళలను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ లోని తీకన ప్రాంగణం నుండి డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి, స్వయం సహాయక సంఘాల మహిళలు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నారా తీ సుబ్బమ్మ రత్నమ్మ సౌత్ పోపర్ నుండి ఎన్ సుభాష్ త్వరగా రావాలి పిలిచిన వాళ్ళు తొందర త్వరగా ఇమ్మా ఉన్నారా కీర్తి పద్మ వచ్చినటువంటి సభ్యులు తర్వాత ఆమన్ శర్ల ఒకటవ సంఘ బంధం నుండి వచ్చినటువంటి వాళ్ళు గౌరవ ప్రధానమంత్రి గారు, ప్రధానమంత్రి లఖ్పతి దీదీ యోజన పథకం కింద స్వయం సహాయక సంఘ మహిళలు ఎవరైతే లఖ్పతి దీదీలుగా మారారో వాళ్ళందరినీ కూడా మహారాష్ట్రలోని జల్గాం వద్ద సన్మానించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోనూ స్వయం సహాయక సంఘ మహిళలను వీక్షించే ఏర్పాట్లు చేయడం జరిగింది. మన నెల్లూరు జిల్లాకి ఈ 24-25 సంవత్సరానికి సుమారుగా 120,000 మందిని లఖ్పతి దీదీలుగా మార్చాలి అని చెప్పి లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి 120,000 మందిని ఎవరిని లఖ్పతి దీదీలుగా మార్చాలి అనేది ముందుగా గుర్తించడం జరిగింది. గుర్తించినటువంటి మహిళలందరికీ కూడా వారు ఎటువంటి జీవనోపాధులను చేసుకుంటారు, ఆ జీవనోపాధులు చేసుకోవడానికి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం అవసరం ఉందనేది సిఆర్పిల ద్వారా గుర్తించడం జరుగుతుంది. వాళ్ళు గుర్తించిన తర్వాత బ్యాంకు, శ్రీనిధి, ఉన్నతి ఇలాంటి ఫైనాన్షియల్ ఏజెన్సీస్ వాళ్ళని సంప్రదించి ఆ పొటెన్షియల్ లఖ్పతి దీదీలందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి లైవ్లీహుడ్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని సంవత్సరానికి 100,000 రూపాయలుగా పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సర్పు డిఆర్డీఏ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళి మనకిచ్చినటువంటి 120,000 మంది మహిళని ఈ సంవత్సరం లఖ్పతి దీదీలుగా మార్చడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు.